విశాఖ జిల్లా వెలగపూడి సచివాలయంలో ఈ నెల 31న సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ చివరి సమావేశం జరగనుంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వంటి కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరపాలి, పెండింగ్లో ఉన్న నిధులు, అలాగే వచ్చే ఎన్నికల్లో వైసీపీ మేనిఫెస్టోపై వంటి అంశాలపై చర్చలు జరగనున్నట్లు సమాచారం. విశాఖ జిల్లా వెలగపూడి సచివాలయంలో ఈ నెల 31న సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ చివరి సమావేశం జరగనుంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వంటి కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరపాలి, పెండింగ్లో ఉన్న నిధులు, అలాగే వచ్చే ఎన్నికల్లో వైసీపీ మేనిఫెస్టో వంటి అంశాలపై చర్చలు జరగనున్నట్లు సమాచారం. ఈ నెల 31న సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ చివరి సమావేశం జరగనుంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వంటి కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరస్పాండెంట్ గాంధీ అందిస్తారు. గాంధీ, రాజ్కుమార్ అందిస్తారు. రాజ్కుమార్, ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దాదాపుగా చివరి కేబినెట్ సమావేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ నెల 31వ తారీఖున జరగబోతా ఉంది. దీనికి సంబంధించినటువంటి కసరత్తు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది. అంటే ఎటువంటి అంశాలను ఈరోజు మంత్రివర్గ సమావేశంలో తీసుకోవాలనే అంశాల మీద ఇప్పటికే పూర్తి స్థాయి కసరత్తు చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధమైందనే చెప్పాలి. అందులో భాగంగానే రైతులకు ఇప్పటి వరకు రుణమాఫీ ఎంత మేర జరుగుతా ఉంది, దానికి సంబంధించి రైతులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఇటువంటి అన్ని అంశాల మీద వ్యవసాయ శాఖకు సంబంధించి కావచ్చు అన్ని రకాల ఈ విధి విధానాలు ఇప్పటి వరకు ఏ విధంగా అనుసరించామనేది సీఎం జగన్మోహన్ రెడ్డి దాని గురించి స్పష్టంగా తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత ఏదైతే ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి పిఆర్సీ రిపోర్టు పై కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో
కసరత్తు చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఉద్యోగులు అయ్యారంటే ఇంటీరియర్ రిలీఫ్ పై కూడా చర్చించబోతా ఉంది ఏపీ కేబినెట్. మరోవైపు కనుక చూసుకుంటే బీఎస్సీ నోటిఫికేషన్, బీఎస్సీ నోటిఫికేషన్ జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పింది. ఏదైతే పాదయాత్రలో భాగంగా అన్ని కొన్ని హామీలు ఇవ్వాల్సినటువంటి నేపథ్యంలో డిఎస్సీ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులకు సంబంధించి సీఎం జగన్ డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని మేము అధికారంలోకి వచ్చిందని చెప్పాను. కానీ ఈ 4 సంవత్సరాల కాలంలో కూడా ఇక్కడ కూడా డిఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటి వరకు విడుదల కానటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా జగనన్న చేయూత నిధులకు సంబంధించి కూడా, జగనన్న చేయూతకు సంబంధించి వచ్చే నెలలో దీనికి సంబంధించి నిధుల విడుదల కార్యక్రమం కూడా ఉంది. అదేవిధంగా వచ్చే నెలలో ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ ఏదైతే ఉంది, ఈ బడ్జెట్ మీద కూడా చాలా కీలకమైనటువంటి సమావేశాలు జరుగుతాయి. ఎందుకంటే రాష్ట్రం ఇప్పటికే అప్పుల పాలైందని చెప్పి ఒకవైపు టీడీపీ, మరొకవైపు జనసేన పూర్తి స్థాయిలో విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ విమర్శలన్నీ కూడా ఎదుర్కొనేటువంటి విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కేబినెట్ నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేస్తా ఉన్నారు. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దాని మీద కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి ఏదైతే రానున్న 24 అదేవిధంగా ఎన్నికల్లో ఎటువంటి మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్లాలనేటువంటిది కీలక అంశంగా మారింది. అదేవిధంగా ఎటువంటి వ్యూహాలు, ఎటువంటి ప్రణాళికలు అనుసరించబోతున్నాయి, ఎందుకంటే ఒకవైపు పొచ్చులు ఉన్నటువంటి నేపథ్యంలో ఎటువంటి ప్రణాళికలు అనుసరిస్తే ప్రజల్లోకి వ్యూహాత్మకంగా వెళ్తాము, అవన్నీ కూడా ఏ మేర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా వ్యవహరిస్తాయనే దాని మీద కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి సాధించారు. అదేవిధంగా రాజకీయ పరిస్థితుల మీద కూడా, తాజా రాజకీయ పరిస్థితుల మీద కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు కనుక చూస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంశాన్ని కూడా ఈ కేబినెట్ లో సమావేశంలో కనుక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దాని పరిశీలనలో కూడా ఉన్నారు. ఇప్పుడే దీని మీద మంత్రులందరితో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గత కేబినెట్ లోనే దీని మీద ఒక ఆరా తీయాలని చెప్పి మంత్రులకి సమాచారం ఇచ్చారు. అదేవిధంగానే ఈ కేబినెట్ లో దాని గురించినటువంటి అంశం ఒకటి కొనికి వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఈ అన్ని అంశాల మీద కేబినెట్ దృష్టి సాధించబోతా ఉంది. ఈ నెల 31వ తారీఖున అమరావతి వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది చివరి కేబినెట్ సమావేశంగా ఉండబోతా ఉంది శ్రావంతి. అయితే చివరి కేబినెట్ నేపథ్యంలో రాజ్ కుమార్ ఏ అంశాలు పరిగణలోకి తీసుకొని మేనిఫెస్టో ఉండబోతోంది అనుకోవచ్చు? అంటే గతంలో కనుక నవరత్నాల పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నవరత్నాల అంశాలని ఏదైతే ప్రజల్లోకి వినే తీసుకెళ్లింది, ఆ నవరత్నాల్లో ఏవైతే హామీలు ఉన్నాయో పూర్తిగా 99% నెరవేర్చామని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు కావచ్చు, ఆ పార్టీ ముఖ్య నేతలందరూ కూడా చెప్తున్నారు. వాటికి సంబంధించి అదే నవరత్నాలు కంటిన్యూ చేస్తారు. దాంతో పాటే 2 ప్రధానమైనటువంటి అంశాలు ఏదైతే ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు మహిళలకి, దాంతోపాటు ఏమైనా ఈ ఎవరైతే నిరుద్యోగ యువతకి ఏమైనా ఒక హామీ లభించేటువంటి అవకాశం కనబడతారు. ఎందుకంటే ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ సంవత్సరానికి ఒకసారి రిలీజ్ చేస్తామని చెప్పారు, ఇప్పటి వరకు ఒకసారి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. అదేవిధంగా డిఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామన్నారు, అది కూడా చేయలేదు. నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో ఏమైనా యువతకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు ఏమైనా తీసుకునేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే ఎందుకు ఇప్పటి వరకు ఉద్యోగాలు భర్తీ చేయలేకపోయినట్టు, ఒకవైపు కోవిడ్ వల్ల ఆర్థిక సంక్షోభం వచ్చిందన్నారు, అదేవిధంగా గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఎక్కువైనాయి, అందుకని మేము ఇక ఈ 5 ఏళ్ల కాలంలో సరైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేకపోయామని చెప్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో కనుక చూస్తే ఇప్పటి వరకు ఒక పరిశ్రమ కూడా ఆంధ్రప్రదేశ్ కు రానటువంటి పరిస్థితి, ఉన్న పరిశ్రమలే ఇక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై అనేకమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా ఈ విమర్శలకి ఏ విధమైనటువంటి నిర్ణయాలు అనుసరించాలి, ఎటువంటి విధానాలతో మనం ప్రజల్లోకి వెళ్ళాలి, ఎటువంటి మేనిఫెస్టోను తీసుకెళ్లాలనేది ప్రధానంగా చర్చ జరగబోతోంది. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున విసిగిపోయి ఉన్నారు కాబట్టి యువతకు సంబంధించినటువంటి అంశం ఏదన్నా కీలకంగా తీసుకోబోతా ఉన్నారు. మరొకవైపు రైతు రుణమాఫీ, గతంలో కూడా రైతు రుణమాఫీ చేస్తా ఉన్నారు, ఆ రుణమాఫీ అంశం మీద కూడా చర్చ జరుగుతుంది. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇటువంటి తదితర అంశాల మీద కీలకమైనటువంటి నిర్ణయాలు తెలిసేటువంటి అవకాశం కనపడతా ఉంది శ్రావంతి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.